చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం క్రాస్ వద్ద టీడీపీకి సంబంధించిన బ్యానర్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడంతో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు బ్యానర్లను కాల్చిన వ్యక్తులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాల్చివేసిన బ్యానర్ వద్ద నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పం చరిత్రలో ఏ రోజు లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుప్పం ఆరాధ్య దైవులైనటువంటి కుప్పం శాసనసభ్యులైనటువంటి కుప్పంకి అనేక సేవలు అందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారే ఒక బ్యానర్లను ఈరోజు కుప్పంలో కాల్చివేసినారంటే నిజంగా ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచించేయాలి. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు రాకముందే ఈ విధంగా దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడుతున్నారంటే రేపు మున్సిపాలిటీలో కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఈ మున్సిపాలిటీలో ఎవరైనా ఉండే పరిస్థితి ఉందా? ఈ మున్సిపాలిటీలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కార్యకర్తలకు ఈ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కానీ ఇక్కడ ఎవరు కూడా ఈ కుప్పంలో ఎవరు కూడా ఇక్కడ మాట్లాడకూడదు, ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించకూడదని అనుకుంటున్నారా?